తిరిగి న్యూస్కు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోరుతూ సిపిఎం నగర పార్టీ ఆధ్వర్యంలో పోరుబాటును చేపడుతున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి స్పష్టం చేశారు. నగర శివారు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో నగర ప్రజల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. అమృత పథకం, స్మార్ట్ సిటీ అంటూ ఒరిస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, అందుకే వారి వైఖరికి నిరసనగా ఈ నెల 14 నుంచి 23 వరకు నగరంలో పాదయాత్ర నిర్వహించి డిసెంబర్ 23న కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నాను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మహాధర్నాకు ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమేష్, దామా శ్రీనివాసరావు, వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం పూర్తయిన స్మార్ట్ పథకం, అమృత పథకం అని చెప్పి పథకాలు చెప్పి ఊరిస్తున్నారు, చెప్తే పౌర సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయట్లేదు. అందువలనే మేము ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకమైన సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కార సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికే సిపిఎం పోరుబాట పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నగరంలో ఉండే అన్ని ప్రజా సంఘాలు, సంస్థలు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ ఈ పాదయాత్రకి సహకరించాలని, 23వ తేదీన జరిగే కలెక్టరేట్ మహాధర్నాకి పెద్ద ఎత్తున ప్రజానీకం తలరావాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు అక్కడో ఇక్కడో ఒక రోడ్డు వేసి ఒక సైడ్ కాల్ నిర్వహించి మేమంతా పరిష్కారం చేసామని చెప్తున్నారు. మౌలికమైన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాల రిమ్స్ అరకర సౌకర్యాలతో మగ్గిపోతూ ఉంది. మంచినీళ్ళు గొళ్ళ కమ్మ నుంచి మనకు వస్తూనే ఉన్నాయి, 2.5 సంవత్సరం నుంచి రాలా, వచ్చినట్టుకే చెప్తా ఉన్నారు. రోడ్లు వేసిన చోట అక్కడెక్కడ వేసి మేము చెప్పదలసింది ఏంటంటే రోడ్లు ఎన్ని వేశారో పగలగొట్టడం కూడా అన్ని రోడ్లు పగలగొట్టారు. అందుకని ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరుతో కాలక్షేపం చేస్తున్నారు, వాస్తవ అభివృద్ధి లేదు. అందుకనే మేము ఈ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసమే ఈ పోరుబాట యాత్రని నిర్వహించడం జరుగుతుంది. అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రకు సహకరించాలని కోరతాం. పట్టభద్రుల ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ పాత్ర అనే అంశంపై నగరంలో సమావేశాన్ని నిర్వహించారు. బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్జిఓ హోమ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థులు అంబూరు సుబ్రహ్మణ్యం, దన్నారపు మస్తాన్రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో బీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పరంజ్యోతి, కో కన్వీనర్ కృష్ణప్రసాద్, జిల్లా అధ్యక్షులు నూకతోటి ప్రసాద్తో పాటు పలు సంఘాల నాయకులు, బీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన ఓటర్లందరూ బీడీఎఫ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా తమ శాసనమండలి సభ్యులు పోరాడతారని వారు స్పష్టం చేశారు. బహుజనులకు సంబంధించిన ఓట్లు బహుజనులే వేసుకుని వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళే గెలిపించుకుంటారు అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఈ రోజున సమాజంలోను, ఈ 3 జిల్లాల్లోను, ఈ ఎన్నికల రంగంలోనూ మనం ముందుకు తీసుకొని వస్తున్నాం. కాబట్టి అనేక రకమైనటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా సంఘాలు పెట్టుకున్నాం. బహుజన సంఘాలు ఉన్నాయి, అట్లాగనే బీసీ సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కులానికి కూడా, వెనుకబడిన కులానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన సమస్యలతో పాటు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కాపాడుకోవడం కోసం అనేక సంఘాలు మనం పెట్టుకున్నాం. ఈ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా మనకు మన వాళ్ళు, మనకు సంబంధించినటువంటి వాళ్ళు, మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గెలిపించుకోవాలి, వాళ్ళని మనం శాసనమండలిలో చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి సంఘాలు మొత్తం కూడా ఈరోజు మా ఐక్యం కావాలి. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ ప్రైవేట్ అధ్యాపకులు చేపట్టిన నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఏపీ ప్రైవేట్ లెక్చరర్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ కార్యక్రమంలో బొప్పరాజు కాశీరత్నం, ఆనందబాబు, విజయానందం, హజరత్తయ్య, బుజ్జిబాబు, పద్మజ, వెంకటేశ్వర్ల నాయక్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేట్ లెక్చరర్స్ను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా
ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకునే వరకు నిరసనలు చేపడుతూనే ఉంటారని వారు స్పష్టం చేశారు. ఈ నిరసనకు బీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం మద్దతు పలికారు. 9/9/2014 తేదీన 3080 నెంబర్తో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఇంతవరకు ఆ సబ్ కమిటీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కసారి కూడా నలుగురు మంత్రులు కూర్చోలేదు. కూర్చోకపోగా ఇంతవరకు దాని యొక్క రెగ్యులర్ చేస్తామని ఒక పూర్తి నివేదిక అనేది ఇవ్వలేదు. మేము 2.5 సంవత్సరం దాకా ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చూసాము, కానీ ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు. అందుకని ఇక మేము విలేనిరహార దీక్షకి కూనుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు నేటికి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇంకా కానీ లేట్ చేస్తే మాకు ఉద్యోగ భద్రత కానీ 10వ పిఆర్సి ఇంప్లిమెంట్ చేయమని 10వ పిఆర్సి కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్డంకని రెగ్యులరైజేషన్కి ప్రభుత్వం చెబుతుంది. అదే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పినా కూడా ప్రభుత్వం నిమ్మకనీరు ఎక్కినట్లుంది. ఇదే కానీ కొనసాగితే ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ చేస్తూ చాలామంది ఇప్పటికే చనిపోవడం కూడా జరిగింది. ఆమె ఆర్థికకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయంటూ సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. 279 జీవోను రద్దు చేయాలని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో కలిసి పనిముట్లతో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు నగర కార్యదర్శి వెంకట్రావు అధ్యక్షత వహించి మాట్లాడారు. స్వచ్ఛ జపం చేస్తున్న ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికుల పొట్టగొట్టేందుకు జీవోను విడుదల చేసి పెద్ద కంపెనీలకు పారిశుద్ధ్య పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. లాభాపేక్షతోనే కార్మికులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులను బానిసలుగా మార్చే జీవో 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసులు, నాయకులు కొర్నెపాటి శ్రీనివాసరావు, రంపతోటి శ్రీనివాసరావు, వెంకాయమ్మ, బాబు, రవి, దారా మరియబాబు, అక్కేశ్వరరావు, సురేష్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. ప్రజల మీద భారాలు వేసే విధంగా ఉంది. ఈ జీవోని రద్దు చేయాలి. ఈ జీవో అమలు చేయడం ద్వారా యంత్రాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలో, పట్టణాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రకరకాల పద్ధతుల్లో వీధి రైట్ల విభాగంలో కూడా యంత్రాలను తీసుకొచ్చి పనిచేయించాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. యంత్రాలు కనుక వస్తే కార్మికుల యొక్క సంఖ్యను తగ్గిస్తారు. అందుకని యంత్రాలు తీసుకొచ్చి కోట్ల రూపాయలు యంత్రాలకు పెట్టేటటువంటి ఖర్చు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం పెట్టడం లేదు. అలాగే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచినీళ్ళు ఈరోజు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మంచినీళ్ళకు కూడా నీటికి మీటర్లు పెట్టి ఎన్ని నీళ్ళు అయితే వాడుకున్నారో అన్ని మీటర్లకి డబ్బులు కట్టే విధంగా భారాలు వేయబోతూ ఉన్నారు. అందుకని పట్టణ ప్రజలకి, కార్మిక వర్గానికి, ఉద్యోగులకి, అందరికీ అన్ని రకాలుగా నష్టమైనటువంటి జీవో నెంబర్ 279 రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యత దేశంలో కార్మికుల యొక్క సమస్యల పట్ల ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది మనకు అర్థమవుతా ఉంది. 3 రోజుల వరుస సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకున్నాయి. 3 రోజులుగా నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. వివిధ పనుల నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ప్రజలతో అన్ని బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావటం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే ఏటీఎంల వద్ద డబ్బుల కోసం జనం క్యూలైన్లో నిల్చొని ఉన్నారు. ప్రభుత్వాలు నగదురహిత లావాదేవీలు నిర్వహించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ రిఫండ్ ఆఫర్లు కల్పిస్తున్నా బ్యాంకుల వద్ద మాత్రం రద్దీ తగ్గటం లేదు. అవే క్యూలైన్లు, అవే తోపులాటలతో ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. నల్ల కుబేర్ల పీసమంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తుందని సామాన్యులు వాపోతున్నారు. ఏది ఏమైనా మరో 2 నెలల వరకు బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా డబ్బులు ఇస్తారో ఎవరో తెలియట్లా, అక్కడికి వెళ్ళినాక లంచ్ టైం అయింది, మళ్ళీ వెళ్ళమంటారు, మళ్ళీ రావాలి, మళ్ళీ 2 గంటలు కూర్చోవాలి. ఎంతో తెలియదు, 10,000 అంటున్నారు. అక్కడికి వెళ్ళినాక 10,000 ఇస్తారో, 2,000 ఇస్తారో, 3,000 తెలియదు. లోపలికి వెళ్ళటమే కష్టం, ఆడ మళ్ళీ ఇంకొకటి ఉంది నరకం. మీ దాంట్లో ఉన్నాయో లేవో ఇది చల్లదు. 24 రాశారు, 20 ఇస్తామో లేకపోతే 4 ఇస్తామో 3 ఇస్తామో వాళ్ళ పదవులు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.
ఉంటాయి.